ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్ 10 నడుస్తుంది. ఎవరి నోట చూసినా బిగ్ బాస్ నుంచి ఎవరు ఎలిమినేట్ కానున్నారో, ఎవరు ఫైనల్ విన్నర్ కానున్నారో, ఎవరికి ఎన్ని ఓట్లు వస్తున్నాయో ఈ దేశ చర్చ కనిపిస్తుంది. బిగ్ బాస్ ఫీవర్ ఈ రేంజ్లో ఉన్న సమయంలో సోషల్ మీడియాలో బిగ్ బాస్పై ఓ ఇంట్రెస్టింగ్ చర్చ నడుస్తుంది. మామూలుగా మనం సినిమాల్లో చూసిన మోస్ట్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్లు బిగ్ బాస్ హౌస్లో ఉంటే వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, వారి నోటి నుంచి వచ్చే సింగిల్ డైలాగ్ ఏమిటి అనేది ఎవరో కొంతమంది సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సినిమాలో కనిపించిన క్యారెక్టర్ బిగ్ బాస్లో ఉంటే ఎంత ఫన్నీగా ఉంటుందో ఈ పోస్టులు చూస్తే నవ్వొచ్చేస్తుంది. సీతమ్మ వాకిట్లో సినిమల చెట్టులోని రేలంగి మావయ్య క్యారెక్టర్ బిగ్ బాస్లో ఉంటే ఆయన చెప్పే ఏకైక డైలాగ్, అసలు బిగ్ బాస్ అంటేనే మంచోడమ్మా అనే కామన్ డైలాగ్ మాట్లాడతాడనమాట. ఇక రంగస్థలం సినిమాలోని ప్రెసిడెంట్ క్యారెక్టర్ బిగ్ బాస్ హౌస్లో ఉంటే గ్లాస్ ఎవడు కడుగుతాడు అంటూ కోపంగా అడిగేస్తాడన్నమాట. సూపర్ హిట్ రొమాంటిక్ లవ్ స్టోరీ RX 100లోని హీరోయిన్ ఇందు క్యారెక్టర్ బిగ్ బాస్లో ఉంటే ఆమె చెప్పే డైలాగ్, బాబు అలీరాజా కొంచెం జాగ్రత్తమ్మా అంటుందట. మహేష్ బాబు స్పైడర్ సినిమాలోని భైరవా క్యారెక్టర్ హౌస్లో ఉంటే కంటెస్టెంట్లంతా ఏడుస్తూ ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతా, ఎంజాయ్ చేస్తాడట. సీతమ్మ వాకిట్లో సినిమల చెట్టు సినిమాలోని సీత బిగ్ బాస్లో ఉంటే ఈ వారం నువ్వు ఎలిమినేట్ అవుతున్నావు అని చెప్తుందట. నీకెలా తెలుసు అంటే ఏమో నాకు అన్నీ అలా తెలిసిపోతాయంటే అని తన ట్రేడ్ మార్క్ డైలాగ్ చెప్తుందట. నువ్వు నాకు నచ్చావులో హీరో వెంకటేష్ గనక హౌస్లో ఉంటే వెంకీ డైలాగ్స్ ఏమిటంటే, దేవుడా ఓ మంచి దేవుడా, ఉండటానికి బిగ్ బాస్ హౌస్ ఇచ్చావు, పడుకోవడానికి బెడ్ ఇచ్చావు, వాడుకోవడానికి కిచెన్ ఇచ్చావు, అందుకే నువ్వు నాకు నచ్చావు అంటూ డైలాగ్స్ పేలుస్తాడట. రంగస్థలం చిట్టుబాబు హౌస్లో ఉంటే నాకు వినపడాలంటే బిగ్ బాస్ గట్టిగా అరవాలి, లేకపోతే నాకు వినిపించదు అని చెప్తాడట. భలే భలే మగాడివే సినిమాలోని నాని క్యారెక్టర్ హౌస్లో ఉంటే గర్ల్ ఫ్రెండ్ సినిమాకు పిలిస్తే మర్చిపోతాడు, ఇక బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఎక్కడ చేస్తాడు అది కూడా మర్చిపోయి సారీ నేను మర్చిపోయానని సింపుల్గా చెప్పేస్తాడట. కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమాలోని రాజు క్యారెక్టర్ హౌస్లో ఉంటే హౌస్లో ఏ కంటెస్టెంట్ అయినా పెళ్లి గురించి అడిగితే ఇక బూత్లేనట, బీప్ సౌండ్స్ తప్ప మరేవీ వినిపించవట. సుస్వాగతం సినిమాలోని ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ హౌస్లో ఉంటే నేను మోనార్క్ని, నన్నెవరూ మోసం చేయలేరు అంటూ డైలాగ్ చెప్పి బిగ్ బాస్ను కూడా పిచ్చెక్కిస్తాడట. ఇలా రకరకాలుగా క్యారెక్టర్లు బిగ్ బాస్ హౌస్లో ఉంటే వాళ్ళ డైలాగ్స్ బిహేవియర్ ఇలా ఉంటుందంట. సోషల్ మీడియాలో జోక్స్ పేలుతున్నాయి. మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్లో కూడా ఉంది, ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. Hi, this is Ajay. Hi, this is Vijay Antony. Hi, this is Ramya Padpuli. Hi, this is Ananya Nagella. Hi, this is Amit. Hi, friends. I am Sritej. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Top Telugu TV. 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 Top Telugu TV.